మన టాలీవుడ్ డైరెక్టర్ నాగశ్వన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వరుసగా 32 రోజులు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో దుమ్ము లేపేసింది. ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర 29వ రోజు కన్నా 30వ రోజు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 31, 32వ రోజు ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని నెంబర్స్ ని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలికి సినిమా క్రియేట్ చేసింది. 2024 సమ్మర్ కి మన ఇండియాలో ఉన్న చాలా వరకు సింగిల్ థియేటర్స్ క్లోజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఇలా క్లోజ్ అయిన థియేటర్స్ అన్ని కూడా రీఓపెన్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ మొత్తాన్ని కలికి సినిమా సేవ్ చేసి ముఖ్యంగా వీకెండ్ కి సింగిల్ థియేటర్స్ మన కలికి సినిమాకి బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పటికీ కూడా 32వ కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్ అయితే వచ్చింది. ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కలికి సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ ఒకసారి పరిశీలిస్తే నైజామ్ ఏరియాలో 94.06 కోట్లు, హీటెడ్ ఏరియాలో 21.98 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.86 కోట్లు, ఈస్ట్ గోదావరి 12.96 కోట్లు, వెస్ట్ గోదావరి 9.46 కోట్లు, గుంటూరు జిల్లాలో 11.43 కోట్లు, కృష్ణా జిల్లాలో 11.46 కోట్లు, నెల్లూరు ఏరియాలో 4.43 కోట్లు. ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 194 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర 36 కోట్ల టార్గెట్ ని దాటేసి ఇంకో ఎపిక్ రికార్డు ని క్రియేట్ చేయబోతోంది. తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర 23.67 కోట్లు, కేరళ బాక్సాఫీస్ దగ్గర 13.06 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 146.66 కోట్లు, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 131.96 కోట్లు. ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు కలికి సినిమా 547 కోట్ల పైగా షేర్ ని సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ 1200 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని దాటబోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ 32వ రోజు RRR సినిమా కూడా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో నెంబర్స్ ని సాధించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన కలికి సినిమా కేవలం మన రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల 32వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్లు అయితే సాధిస్తోంది. కలికి సినిమా సాధిస్తున్న ఎపిక్ రికార్డులు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.